బిఎస్కే బండి సరోజ్ కుమార్ నటించిన పరాక్రమ మూవీ ఎలా ఉందో నేను చెప్పబోతున్నా అనమాట. ఈ రోజు ప్రీమియర్ అయితే వేయడం జరిగింది. బిఎస్కే అనే వారు పబ్లిక్ స్టార్, సో మనలో ఒకడని చెప్పుకోవచ్చు. మనలో ఒకడైన బిఎస్కే గారి మూవీని, మీలో ఒకడైన నేను మూవీ రివ్యూ ఇవ్వబోతున్నాను. సో ఎందుకంటే ఈ మూవీ బాగుంది భయ. సో గత సినిమాలతో పోల్చుకుంటే మాంగళ్యం కానీ, నిర్బంధం అని నిర్బంధం టూతో కానీ, సో బోల్డ్ కంటెంట్ అనేది, వల్గారిటీ అంటే బూతులు అనేది 80% అయితే తగ్గాయని చెప్పుకోవచ్చు అనమాట. బూతులు అయితే గత సినిమాలతో పోల్చుకుంటే 80% అయితే తగ్గాయి. సో ఫస్ట్ హాఫ్ మొత్తం స్లోగా వెళ్తుందని మనకు అనిపిస్తుంది, అది కూడా క్యారెక్టర్ బిల్డ్ చేసుకోవడానికి. సో ఈ సినిమాలో మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది అంటే లవ్ భయ, ఒక ట్రూ లవ్ అనేది చూపిస్తారనమాట. సో బయట సమాజంలో జరిగే ఒక ట్రూ లవ్ని ఈయన చూపిస్తారు. మంచో చెడో రెండు విధాలు చూపిస్తారు. అబ్బాయి వైపు ఏమైనా తప్పున్నా, అమ్మాయి వైపు ఏమైనా తప్పున్నా చూపిస్తారనమాట. సో దీంట్లో కూడా అదే చూపించారు. సో ఈయనకు లవ్ పెట్టింది మారుపేరు అని చెప్పుకోవచ్చు అనమాట. సో లవ్ జెన్యున్గా ఎలా చూపించాలో ఈయన చూపిస్తారనమాట. సో ఈ మూవీలో ట్విస్ట్ ఎలా ఉండబోతుంది, సో ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుంది అనమాట, అక్కడ ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ మొత్తం ఈ స్టోరీ అని చెప్పుకోవచ్చు అనమాట, ఏదైతే ఉందో ఆ ట్విస్ట్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ మొత్తం కొంచెం లాగ్ అయినట్టు మనకు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే కొంచెం లాగ్ అనేది కనబడ్డది. సెకండ్ హాఫ్ అయితే దాన్ని మంచిగా బిల్డ్ చేసుకున్నారు అనమాట. సో దాన్ని మంచిగా బిల్డ్ చేసుకున్నారు కాబట్టి ఈ మూవీ నేను హిట్ అని చెప్తున్నాను అనమాట. సో ఈ మూవీ అయితే పక్కా హిట్. సో ఆ ట్విస్ట్ ఏంటి, సో ఈ మూవీలో ఒకరికి అన్యాయం జరుగుతుంది, వాళ్ళకి న్యాయం జరిగిందా లేదా, సో అనేది ఈ కథ అని చెప్పుకోవచ్చు అనమాట. సో అన్యాయం ఎవరికి జరిగింది, ఏ విధంగా జరిగింది, జరిగితే హీరో దాన్ని ఏ విధంగా న్యాయం చేశారు అని చెప్పేసి ఈ కథ ఉంటుంది అనమాట. సో ఇక్కడ బండి సరోజ్ కుమార్ డ్యూయల్ రోల్ చేశారు భయ్య, తండ్రి అండ్ కొడుకు పాత్ర అయితే తను చేశారని చెప్పుకోవచ్చు. సో తండ్రి అనేవారు లోక జ్ఞానం తెలియని వారు అనమాట, సో అమాయకంగా ఉండే వ్యక్తి. సో ఇక్కడ హీరో అలా కాదు, సో లోక జ్ఞానం తెలిసిన వారు, ఎవరికి ఏ విధంగా సమాధానం చెప్పాలో సో కరెక్ట్గా తెలిసిన వారు అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ మూవీకి యూఎస్ సర్టిఫైడ్ వచ్చింది భయ్య. గత మూవీలు అన్ని పోల్చుకుంటే సో మాంగళ్యం కానీ, నిర్బంధం అని నిర్బంధం అంటూ మొత్తం సో బూతులతో ఉంటుంది అనమాట. సో బూతులతో మరియు మన లోకల్ లాంగ్వేజ్ అయితే ఉంటుంది. ఈ మూవీలో లోకల్ లాంగ్వేజ్ అయితే ఉంది, తర్వాత బూతులు కూడా ఉన్నాయన్నమాట. యూఏ అందుకే యూఏ సర్టిఫికేట్ ఇచ్చారు. మరీ అంత బూతులు ఉన్నాయంటే ఫ్యామిలీతో చూడదగ్గ బూతులే ఉన్నాయని చెప్పవచ్చు అనమాట. మరీ అంత వల్గారిటీ ఏం లేదు. సో గత మూవీలో 100% ఉంటే ఈ మూవీలో అంటే అది కథానుగుణంగా వచ్చేదే, కానీ తను కావాలని ఇరికించింది అయితే కాదు. ఈ మూవీ మీరు రేపు చూడండి, ఈ మూవీ నచ్చితే లైక్ చేయండి. సో అలాగే మీరు బిఎస్కే ఫ్యాన్స్, మాంగళ్యం నిర్బంధం 1 నిర్బంధం 2 ఫ్యాన్స్ అయితే ఈ మూవీని పక్కా చూడండి అనమాట. సో బిఎస్కే కల్ట్ ఫ్యాన్స్ అయితే చూస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది కల్ట్ ఎస్కేఎన్ గారు, కల్ట్ బిఎస్కే గారు ఇద్దరు సమర్పణలు అంటే, సో అక్కడ ఎస్కేఎన్ గారు సపోర్ట్ చేస్తారని చెప్పవచ్చు అనమాట. సో కల్ట్ మూవీ ఇద్దరిలో, ఇద్దరి మధ్య వచ్చిన కల్ట్ మూవీ అనమాట. సో కల్ట్ మూవీ కల్ట్ హిట్ అయితే అయిందని చెప్పుకోవచ్చు. సో ఈ మూవీ మీకు నచ్చిందా లేదా అని కామెంట్ చేయండి. రేపైతే పక్కా చూడండి. ఈ మూవీకి 3.5 అయితే రేటింగ్ ఇస్తాను అనమాట నేను. సో మనలో ఒకడైన బిఎస్కే గారి మూవీ చూసి మీలో ఒకడైతే నేను రివ్యూ ఇచ్చాను. సో ఈ రివ్యూ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.